चतुराय गान प्राणाय गानातरात्मने गानोत्सुकाय गानभक्ताय गानोत्सुक मनसे విద్యావంతులు కావాలంటే ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతూ ఉంటారో వారికి మించి మీరు కూడా మరి కష్టపడవలనటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను. నిరుపేద అయినప్పటికీ కూడా మరి వారి తండ్రి ఏ విధంగా ప్రోత్సహించాడు అనేది ఒక్కసారి మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం, మన పిల్లలు చదువుకుంటూ ఉంటే టీవీ పెట్టుకుని సీరియల్స్ చూస్తుంది వాస్తవం కదా, చెప్పండి. మరి మీ ధర్మం అది, మీరు కూడా మీ పిల్లల్ని అంబేద్కర్ మహాశయ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెద్ద ప్రోగ్రామ్ అమ్మఒడి అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సభకు సభాధ్యక్షులు పట్టణ పురపాలక సంఘ కమిషనర్ గారు రామ్కుమార్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కథలు మాజీ శాసనసభ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి గారు మన రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ గణేష్ కుమార్ గారు సీనియర్ కౌన్సిల్ సభ్యులు మాజీ కౌన్సిల్ సభ్యులు శ్రీ రెడ్డి రాధాకృష్ణ గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు శ్రీ జోగేశ్వరరావు గారు తహసీల్దార్ గారు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు ఈ సభకు ఇచ్చేసినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు పాత్రికేయులు ఇతర పెద్దవారు మిత్రులారా అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ఈ పేరుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే బిడ్డ తల్లి ఒడిలో ఎంత సుఖంగా సంరక్షణతో ఉంటుందో విద్యార్థి కూడా ప్రభుత్వం అంత పదిరంగా చూసుకోవాలనేది ఈ అమ్మఒడి ప్రభుత్వం యొక్క కన్సెప్ట్. అంటే మనం చూస్తూ ఉన్నాం
ఒకసారి మనం ఇక్కడే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పాలన ఒకసారి మనం మననం చేసుకోవాలి, ఒకసారి జ్ఞప్తి తెచ్చుకోవాలి. ఆయన కూడా భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా అమ్మఒడి పథకం కాకుంటే ముందుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టి కళాశాలలో చదివే విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల వారితో సమానంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఆర్థికంగా వెనుకబడినటువంటి అక్కడ ఉన్న పేదల విద్యార్థులకు కూడా ఫీజు ప్రభుత్వం చెల్లించే పథకం చాలా అద్భుతంగా మరి అమలు చేసి మనందరి హృదయాల్లో ముఖ్యంగా విద్యార్థుల హృదయాల్లో ఒక పదిలమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు డాక్టర్ రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకు వేసి ఎన్నికల ముందే హామీ ఇచ్చారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా, అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు కూడా, వారి తల్లి ఆ పేద తల్లి ఆ పిల్లలను మరి ఎక్కడో పనిలోకి పంపించకుండా ఏ రైతు దగ్గరకు అది ఏ కాఫ్ హోటల్కో అది ఏ కిరాణా షాప్కో ఏ ఫ్యాన్సీ షాప్కో ఎక్కడో చోటుగా తన కుటుంబం గడవ పంపించకుండా విద్యను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆ తల్లికి కొంచెం ఆర్థిక తోడ్పాటు అందించాలని మరి ఇద్దరు పిల్లలను పంపించే తల్లికి 15,000 రూపాయలు అంటే దాదాపుగా మన రాష్ట్రంలో 43 లక్షల మంది ఉన్నారు తల్లులు. ఈ 43 లక్షల మందికి 6,456 కోట్ల రూపాయలు మరి ఈరోజు వారందరికీ కూడా ఆర్థిక తోడ్పాటు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా మరి కొనియాడి తీరారు. ఇది భారతదేశంలో ఎక్కడనే పథకం అంటే ఎందుకు ఈ పథకం అమలు జరపకపోయింది కారణం అని ఒకసారి మనం ఆలోచన చేస్తే మీ అందరికీ తెలియదు కదా. విద్యకు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి మరి గొప్పతనం మనందరం గ్రహించే ఉంటాం, ఇప్పటికే మీరు అందరూ గ్రహించుంటారు. కానీ ఆర్థిక పరిస్థితి అనుకూలించక డాక్టర్ గారు చెప్పినట్టు తన బిడ్డలను చదివించాలనే కోరిక తల్లిదండ్రులకు ఉన్నప్పటికీ చదువుకోవాలనే తపన విద్యార్థులకు ఉన్నప్పటికీ ఆర్థిక వెసులుబాటు లేక మరి అనేక మంది చదువు మధ్యలోనే నిలిపివేసిన సంఘటనలు ఓకలుగా మనం చూస్తూ ఉన్నాం. మన ఇంటి పక్కనే ఉన్నాయి, మన వీధిలో కారణంగా మన పిల్లలు పాఠశాల పంపలేకపోతున్నామని ఎంతో మనోవ్యత ఉంటూ ఉంటుంది. ఆ మనోవ్యత ముందు నుంచి కలగకూడదు అని, ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలో మనపుంచకూడదు అని మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అపూర్వమైన నిర్ణయం ఇవాళ మరి మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఈరోజు చాలా ఆనందించబడింది. ఈరోజు 2 మంది చదువుకున్న వారు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 67% మాత్రమే ఉన్నారు. అంటే మనం ఇంకా దాన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఆ ప్రోత్సాహంలోనే భాగంగానే ఆర్థిక కష్టాన్ని మనం కొంత తొలగిస్తే, నేను పూర్తిగా తొలగిపోతే మీకు ఆర్థిక కష్టాన్ని నేను అంటలేదు, కొంత తొలగిస్తే ఆ కన్న తల్లి తన ఆశ మేరకు తన కోరిక మేరకు తన బిడ్డను చదివించుకుంటుంది అనే ఉద్దేశంతో చేసిన పథకం మరి అద్భుతమైన పథకంగా మరి నేను అభినందిస్తూ ఉన్నా. మరి ఇక్కడే సక్రమంగా వినియోగించుకోవాలి ఈ పథకాన్ని మనం. ఎందుచేతంటే ఆ 15,000 రూపాయలు మనకు వస్తే దాన్ని ముఖ్యమంత్రి గారు పెద్దగా సంతోషపడతారని నేను అనుకుంటున్నాను. ఆయన యొక్క ఆంతర్యం ఏంటి ఈ పథకం ప్రవేశపెట్టడం యొక్క ఆంతర్యం ఏంటంటే ప్రతి బిడ్డ ప్రతి విద్యార్థి మరి బాగా చదువుకోవాలి అనేదే ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛ. ఆయన ఆశయం అంతే, లక్ష్యం కూడా అదే. మన రాష్ట్రం అంతా కూడా మరి విద్యావంతులు చేయాలనేదే లక్ష్యం. మనం మన దేశంలోనే అత్యంత గొప్ప విద్యావంతుడు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన్ని ప్రపంచ మేధావుల్లో ఆరుగురిలో ఆయన ఒకడు. ఆయన జన్మించినది నిరుపేద దళిత కుటుంబంలో జన్మించాడు. ఆయన చదువుకున్నది స్కూల్ ఎడ్యుకేషన్ బొంబాయిలో అయితే, కాలేజ్ ఎడ్యుకేషన్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కూడా బొంబాయిలో చదువుకుంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివారంటే అమెరికా దేశంలో కొలంబియా యూనివర్సిటీలో చదివాడు. డాక్టరేట్ కూడా అక్కడే చేశాడు. కొలంబియా యూనివర్సిటీలో ఈరోజు మెయిన్ గేట్ తెరవగానే ఎవరు కనిపిస్తారంటే అంబేద్కర్ గారి విగ్రహం కనిపిస్తుంది. అంటే ఆ కాలేజీలో చదువుకున్న విద్యార్థి భారతదేశానికి మరి రాజ్యాంగం రాయటమే కాకుండా ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడిగా ఆయన ఎదిగాడంటే కారణం ఆ విద్య ఒక్కటే కారణం, నిరుపేద అయినప్పటికీ కూడా. మరి వారి తండ్రి ఏ విధంగా ప్రోత్సహించాడు అనేది ఒక్కసారి మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. బొంబాయిలో ఒక సింగిల్ రూమ్లో ఆయన ఉంటూ చదువుకునేటప్పుడు ఆ తండ్రి అంత చలిలోనూ కూడా బయట ఒక చీడీ మీద పడుకుని ఆయన మళ్ళా కొడుకు చదువుకుని నిద్రపోయే వరకు కూడా ఆ రూమ్ బయటే పడుకుని తర్వాత వెళ్ళి గదిలోకి వెళ్ళేవాడట. అంటే తన కొడుక్కి మనం నిద్రపోతే కొడుకు కూడా నిద్ర వస్తుంది, మరి ఆయన విద్యకు ఆటంకం కలుగుతుంది, ఆయన పాఠ్య పట్టణానికి ఆటంకం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన తండ్రి అంత సహకరిస్తే ఆయన అంత ఎత్తిదిగాడు. మరి మనమేం చేస్తూ ఉన్నాం, మన పిల్లలు చదువుకుంటూ ఉంటే టీవీ పెట్టుకుని సీరియల్స్ చూస్తూ ఉందండి, వస్తాము కదా చెప్పండి. మరి మీ ధర్మం అది, మీరు కూడా మీ పిల్లల్ని అంబేద్కర్ మహాశయుడు తండ్రికి ఎందుకు ఉదాహరణ చెప్పానంటే మన పిల్లలకు మన మన ఇంట్లో అటువంటి అనువైనటువంటి వాతావరణం కల్పించవలసినటువంటి బాధ్యత మరి ముఖ్యంగా గృహిణిగా మీ మీద ఉంది. వాళ్ళ పిల్లలకు ప్రధానంగా నేర్పవలసింది, ఈవేళ పిల్లలకి భగవంతుని తర్వాత భగవంతుడు ఎవరంటే పిల్లలకి మనందరికీ కూడా మనకు చదువు చెప్పే మాస్టారు భగవంతుని తర్వాత భగవంతుని నాటువారు. మరి అటువంటి వారిని ఒకప్పుడైతే మన పురాణాలకు విన్నా లేదా పురాణాలు చదివినా మనకు కనిపిస్తుంది గురువుకి విద్యార్థికి ఉన్నటువంటి మంచి సంబంధం. అలాగే గురువు కనిపించగానే విద్యార్థి శాస్త్రాంగ నమస్కారం చేసేవారు ఆ గురువు గారికి ఆ రోజులే. ఈరోజు కంప్లీట్ మారిపోయింది, ఇంకా మనకి ఆ జాట్యం ఇంకా రాలేదు. కానీ మరి గురువు గారు ఎదురుగుండానే ఆయన నడిచి వెళ్తుంటే వీళ్ళ సైకిల్ మీద సిగరెట్లు కూడా కాల్చుకుని వెళ్ళే విద్యార్థులు కూడా ఉన్నారు, మనకు కూడా అప్పుడప్పుడే చూస్తూ ఉన్నాం. ఈ దుష్ట సాంప్రదాయాన్ని మాత్రం అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే తన గురువుని గౌరవించడం ఆ విద్యార్థి మాత్రం జీవితంలో రాణించలేడు, రాసుకోవడం ఖచ్చితంగా గ్యారంటీ దీంట్లో అనుమానం లేదు. ఎవరైతే గురువును గౌరవిస్తారో ఆ పిల్లలు మాత్రమే జీవితంలో ఉన్నత ఆశయాలకి ఆశయాలతో మరి మనకి అందరంత ఎత్తి ఎదుగుతారు. అది మన పిల్లలకు నేర్పవలసినటువంటి బాధ్యత ప్రధానంగా మరి తల్లిదండ్రుల మీద ఉంది అనే సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మన ఉపాధ్యాయులు ఎటువంటి వారంటే తన కొడుకు 10th class ఫెయిల్ అయిన రోజు ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే ఆయన పెద్దగా బాధపడ్డు తన స్కూల్లో తన విద్యార్థి ఎవరైనా జిల్లాకి మొదటి వాడికి వచ్చాడనుకోండి ఈ బాధ అంతా మర్చిపోతాడు. అది ఆ టీచర్కి ఉన్నటువంటి గొప్ప లక్షణం. తన విద్యార్థి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడైనా అది టీచర్కి ఉండే లక్షణం. అటువంటి టీచర్ని అటువంటి ఉపాధ్యాయుడిని ఎవరైతే గౌరవిస్తారో వారు మాత్రమే జీవితంలో రాణిస్తారో ఖచ్చితంగా అది మాత్రం మీ ఇంటి వద్దనే నేర్పవలసినటువంటి బాధ్యత మనకుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఒక లక్ష్యం అంటూ ఉండటం లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం ఉండాలి. తన జీవితంలో ఏదో ఒక సాధించాలనే తపన ఉండాలి. లక్ష్యం లేని జీవితం, తపన లేని జీవితం ఎప్పుడు కూడా అభివృద్ధిని మాత్రం చెందలేదు. అదేవిధంగా మనం పిల్లలను ఆడుకుంటూ ఉంటే మందలిస్తూ ఉంటాం సహజంగానే పెద్దవాళ్ళందరూ కూడా, అది కూడా తప్పు.
సాయంకాలం 4 నుంచి 6 గంటల వరకు 2 గంటల వరకు మెంటల్ స్ట్రెయిన్ అంతా పోవాలి. ఆడుకోవాలి వాళ్ళు. వాళ్ళు ఆడుకున్నంతలో కాసేపు ఎక్కడో గేమ్స్ ఆడినంతలో వాళ్ళ విద్యకు పెద్దగా ఆటంకం వస్తుందని మీరు అనుకోకండి. మనం చూస్తూ ఉంటాం పల్లె గ్రామాల్లో పాడుకుంటూ పనిచేస్తూ ఉంటారు. పాడుకుంటున్నాం కదా అని పని ఆపరు, పనిచేస్తున్నాం కదా అని పాట ఆపరు. రెండు జరుగుతాయి. రెండు సైమల్టేనియస్గా ఉన్నప్పుడే అక్కడ పని ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పిల్లలు కూడా ఆడుకునే సమయంలో ఆడుకునివ్వాలి, చదువుకునే సమయంలో చదువుకునివ్వాలి, మనం భక్తులు చేసిన చదువుకునివ్వాలి. ఈ రెండు జరిగినప్పుడు మాత్రమే విద్యార్థులు మరి అభివృద్ధిలోకి వస్తారు. దయచేసి తల్లులందరూ కూడా ప్రధానంగా మనకు ఒక జట్ట అలవాటు, పిల్లలు కాసేపు ఆడుకుంటుంటే మందులు ఇస్తూ ఉంటాం, ఉండాలి. శారీరక శ్రమ కూడా అవసరం, దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సింది కానీ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఇంకో అతి ప్రధానమైనది మరొకటి ఏంటంటే, ఈవేళ నేను విన్నాను ఈ పట్టణంలో గౌతమి స్కూల్ ఈజ్ ద బెస్ట్ స్కూల్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ అని అంటలేదు, ది బెస్ట్ స్కూల్ అమాంగ్ ఆల్ ది స్కూల్స్ విచ్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ మండపేట, ఐదర్ ఇన్ ప్రైవేట్ రన్ కానీ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ, ది బెస్ట్ స్కూల్ అని విన్నాను నేను. అంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయులకంత ఏకాగ్రత పనిచేసే లక్షణం ఉంది, తన పిల్లల్ని తీర్చిదిద్దాలనే లక్ష్యం ఉంది. ఆ లక్ష్యంతో లక్షణంతో అక్కడ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఒక మంచి పాఠశాలగా మండపేట పట్టణంలో పేరు ఉంది. మనం ఇవాళ ప్రైవేట్ రంగం వైపు మోచి చూస్తూ ఉన్నాం, వాళ్ళు వేసే డ్రెస్సులకి, లేదా వాళ్ళ భవనాలకి, ఆ భవన యొక్క రంగులు పింగులు ఇవన్నీ చూసి మనం దానికి మోజు పడుతూ ఉన్నాం. వాస్తవం దీంట్లో అనుమానం ఏంటది, ఒకసారి మీ పాఠశాలలో మీ పిల్లలు చదువుకునే పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ చదువుకున్నారు, వారు బీఈడీ ట్రైనింగ్ ఎక్కడయ్యారు, వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఏమిటి అన్ని ఒకసారి అడగండి. ఒక ప్రైవేట్ పాఠశాలలో మండపేటలోనే అతి గొప్ప పాఠశాలగా చెప్తూ ఉంటారు, టీవీలో చెప్తూ ఉంటారు. ఆ అతి గొప్ప పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉపాధ్యాయులు ఏం చదువుకున్నారు, వారు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు అనేది ఒకసారి అడగండి. విద్యా బోధన అందరికీ రాదు, మనందరికీ రాదు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ కావాలి. ఆ ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ పొందిన వారే ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు, వారి వెల్ క్వాలిఫైడ్ అండ్ వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఇక్కడ ఉంటారు. అక్కడ 1-2 క్లాసులు తప్ప మిగతా వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ టీచర్లుగా పెడుతూ ఉన్నారు. మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారని అడగండి. మీరు అన్ని స్కూల్లో అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అక్కడ అని ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేస్తే 150% కూడా అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. ఎంత గొప్ప పాఠశాలని చెప్పుకునే నారాయణ శ్రీ చైతన్య మరోటో ఎక్కడ కూడా ఉండరు. ఒకసారి మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని సందర్భం ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ కుమార్తో అందనంత మన అని మనకు అందరంత ఎత్తు పైకి ఎదుగుతారు, దాంట్లో సందేహం అంటూ లేదు. దయచేసి ఆలోచన చేయండి అనే సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతుంది. అప్పుడు సంతోషిస్తారు మన ముఖ్యమంత్రి గారు. ఆయన ఒకటే చెప్పారు మొన్న మాకు సమావేశంలో, ఎంత చదువుకున్నా అంత ప్రభుత్వం భరిస్తాం. ఒకవేళ విదేశాలకు వెళ్ళే ప్రజ్ఞావంతులు కూడా అయితే వాళ్ళు అక్కడికి కూడా మనం పంపిద్దాం. వారి తల్లిదండ్రుల్ని 1 రూపాయి కూడా వాళ్ళ విద్యకు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు అని చెప్పండి. రేపు మీరు తల్లిదండ్రుల సమావేశానికి వెళ్తూ ఉన్నారు కాబట్టి వారి చదువుకి ఎంత ఖర్చు అంత ప్రభుత్వం భరిస్తుంది. ఇంకో 10,000 కోట్లు ఎక్కువ అయితే ఉండొచ్చు తప్ప ఏ ఒక్కరిని కూడా మనం నిరాశపరచం. వాళ్ళు అవసరమైతే బాగా చదువుకునే పిల్లలైతే విదేశాలకు కూడా పంపించి మన ఖర్చు చదివిద్దామనే మాట వారి మాటగా చెప్పమని చెప్పారు మీ అందరికీ. అందుచేత వారు రెడీగా ఉన్నారు. మన చేయవలసిన కార్యక్రమం మనం మన పిల్లలు మనం చదువుకోవాలి, వారిని చదివించేలాగా మీ ఇంట్లో వాతావరణం కల్పించండి అని ఈ సందర్భంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. అది చాలా